హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకి బట్టి బాబు 143. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే సండే అనమాట. సండే రోజు అయితే హనీకి ఎగ్జామ్ ఉంది. ఇంకా ఎగ్జామ్కి అయితే వెళ్తుందన్నమాట. ఏంటి ఎగ్జామ్ అన్నానంటే స్పెల్ బీ ఉంటుంది కదా, స్పెల్ బీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఇంకా బంతి అయితే ఇంకా లెవెల్ అయితే పాడుకునే ఉన్నాడు. అంటే హనీ అయితే ఇప్పుడే వెళ్తుంది. ఇక కుట్టి అయితే వద్దంటే అసలు వింటలేదు. కుట్టి కూడా పోతుందట, వాళ్ళు అక్కడ దించొస్తారట స్కూల్ దగ్గర అయితే. హనీ ఆల్రెడీ ఎక్కేసింది, బయటకి అయితే ఎక్కేసి రెడీ ఉంది. సరే, అవి ఇప్పుడే హనీ కుట్టి వాళ్ళు అయితే ఇద్దరు వెళ్తున్నారు. కుట్టి వద్దంటే నేను వెళ్తా పప్పతో అని చెప్పి మరి వెళ్తుంది. వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వస్తుందట. వెళ్ళిపోతున్నారు, ఇద్దరైతే వెళ్ళిపోయారు. పుట్టిన పోకు ఉండు అని అన్నా కానీ నేను అక్కతో పోతా అని చెప్పి మరీ పోయిందనమాట. స్కూల్ సెంటర్ చూసి వస్తుందట ఎట్టుంటుందని. ఒక అసలు కుట్టికి కూడా ఉండాలి ఎగ్జామ్, కానీ మేము ఏమైపోయింది, పెళ్ళి హడావిడిలో పడేసి పోయిన అప్పుడు పెళ్ళి హడావిడిలో పడి కుట్టి ఎగ్జామ్ మిస్ చేసేసినాం అనమాట టైమింగ్. ఇంకా దానివల్ల మస్తు ఏడ్చింది. మీరు ఆల్రెడీ షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చూసుంటారు. ఇంకా ఇక ఇప్పుడైతే బంటి అయితే లేవలేదు, పడుకు బంటి అయితే ఇంకా లేవలేదు, పడుకుండా ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే 8 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు పాపం. పొద్దున్న పొద్దున్నే హనీ ఇంకా లేవడమే 7కి లేచింది. లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసేసరికి అటు ఇటు ఇక వేసుకోండి అంటే కొంచెం లేటే చేస్తారు. బ్రష్ చేసుకొని పో కానీ బెట్ట తొందరగా లేట్ అవుతుందని నా కొద్ది ఇంకా లేట్ చేస్తారు. అటు ఇటు చేసరికి 8 అయిందనమాట. మ్యాగీ చేద్దాం అనుకున్నా, ఇంకా ఇప్పుడు టైం లేదని చెప్పేసరికి తినకుండా వెళ్ళిందనమాట. అంటే 8:30 to 9:30 వరకు ఎగ్జాము, మరీ 1 వరకు ఏం కాదు, కానీ 8:30 to 9:30 వరకు అయితే వచ్చేస్తుంది. 1 అవర్లో వచ్చేస్తుంది. అప్పుడు వచ్చినాక మ్యాగీ ఇద్దరు ముగ్గురికి అయితే చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకేవల సండే కదా, సండే రోజు అయితే స్పెషల్స్ ఉంటాయి. ఎలాగో చికెన్ ఉన్న పూరి చేద్దాం అనుకుంటున్నా. అసలు చెప్పాలంటే ఏంటంటే చెల్లి వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. ఆ బర్త్డేకి అయితే మేము వెళ్ళలేకపోయినాం, చాలా బాధ అనిపించింది. మీకు ఆ వీడియో ఉంది, ఆ వీడియో కంటిన్యూ పెడతా. పాపం అమ్మని చాలాసార్లు ఫోన్ చేసింది, అక్క రా అక్క అని. మా మమ్మీ కూడా ఫోన్ చేసేది అనమాట, రండి అది నా ఫస్ట్ బర్త్డే కదా అన్నారు. వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా అత్తయ్య ఉండేసరికి వెళ్ళలేకపోయినా అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాం చెప్పండి. అత్తయ్య కూడా ఇంకా వచ్చారు, అట్లా 1-10 డేస్ అట్లా ఉండేతారు కదా. ఇంకా అత్తయ్య ఇంట్లో ఉన్నప్పుడైతే మనం ఏం చెప్పి వెళ్ళలేము కదా, ఇంకా బర్త్డే కదా. ఇంకా వెళ్ళలేదన్నమాట, దాని వీడియో ఉంది, మీకైతే కంటిన్యూగా పెడతాను, ఓకేనా? చూడండి. ఇంకా ఇప్పుడే హనీ అయితే ఎగ్జామ్ రాసేసి అయితే ఇంటికి అయితే వచ్చేసింది. బాగాలేదా? ఇదిగోండి మా వారు అయితే అన్నీ తీసుకొచ్చారు అనమాట సామాన్లు. వాటర్ మిల్లన్, పెసరపప్పు అయిపోతే పెసరపప్పు, ఇదేంటిది జామకాయ జ్యూస్ తీసుకొచ్చారు కానీ దాగుతూనే లేరు. పాలు పెరుగు అలానే అన్ని కూరగాయలు అయితే పట్టుకొచ్చారు. సొరకాయ, బీరకాయ, మునక్కాయ, క్యారెట్, టమాటా, మిర్చి, అన్ని క్యాప్సికమ్ అయితే అన్నీ పట్టుకొచ్చారు వీళ్ళ కోసం. అలాగే మ్యాగీ కూడా చేసేసినా, మా వారైతే లోపల పెట్టేసినా, మా వారైతే అన్ని లోపల పెట్టేస్తున్నారు. ఇంకా హనీ కుట్టి వాళ్ళ కోసం అయితే మ్యాగీ కూడా చేసేసిన. మ్యాగీ తినే వరకు నేను చికెన్ అను, అలాగే పూరి చేసేస్తే అయిపోతుంది. ఎట్లా రాసినావు మరి ఎగ్జాము? ఏమేమి రాసినావు? అన్నీ రాసినావా? ఏమన్నా ఎన్ని బిట్స్ వచ్చినాయి మొత్తం? 13 బిట్స్లో కనీసం 10 బిట్స్ అయినా కరెక్ట్ రాసినావా? ఏమో మరి ఏం చేస్తుంది, ఇప్పుడే మా హనీ అయితే ఎగ్జామ్ రాసి వచ్చింది. కానీ మరి ఇక రండి, మరి మ్యాగీ తిందరు రండి, నడవండి బంటీరా, కుట్టిరా, మ్యాగీ తిందరు రండి, దన్నాడు ఇక మ్యాగీ తినేసాను. ఆ చెల్లకి స్పూన్ ఇప్పుడు అది దాంతో తిను కదా మ్యాగీతో. సరే తీసుకొస్తుంది ఆ స్పూన్ వేసుకుని రెండో తీసుకొస్తుంది. ఇప్పుడు అది తినేసేయండి, తిను బండి, తిను తిను బండి, కాలుతుంది మరి మెల్లగా తిను. వాళ్ళు అయితే మ్యాగీ అయితే తినేసారు. ఇప్పుడైతే చికెన్ అయితే వండేస్తున్నా, చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నా, కలిపేస్తున్నా. అవుతుంది, ఇప్పుడే టేస్టీగా ఉంది మమ్మీ. అంతేనా? చికెన్ కర్రీ అయితే అవుతుంది. తర్వాత పూరి అయితే పూరి వేస్తాను కదా, పూరి కోసం అయితే పూరి పిండి అయితే కలిపేసుకున్నా. చేయాలి పూరి చేస్తే అటు కాల్ చేయాలి, లేకపోతే లేట్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడైతే పూరి పిండి కూడా కాల్చేస్తున్నాం. అలాగే ఆ రైస్ అయితే పెట్టేసాను, రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసాను అనమాట. వంటలు అయితే అవుతున్నాయి సండే వంటలు అయితే అనమాట. చికెన్ కూడా అయిపోయింది, పూరి కూడా అయిపోయింది. మార్నింగ్ వచ్చారు అనమాట, మార్నింగ్ 5:30 అట్లా వచ్చారు. నిద్ర వస్తుంది తనకి, ఇంకా తినేసి అయితే పడుతుంటారు. బంటి దా తిందందా, పుట్టిరా, ఇక పప్పకి ఇద్దరు పుట్టిరా, తినవా నువ్వు. ఇప్పుడైతే తినేసుకోను, తిన్న ఎట్లుందో చూడు, టేస్ట్ కుట్టి ఎట్లుంది టేస్ట్, తిన్నావా? ఇంకా తినలేదా?
కొంచెం వెనకటి జరు కదా మంచిగా తీస్తా. ఏమైంది ఏమైంది కుటి? వేడిగా ఉందా? మెల్లగా తిను, కొంచెం వేడిగా. నువ్వు తిను అని ఎట్లుందా టేస్ట్? మెల్ల చాలా వేడిగా ఉంది మరి, ఊది తిను. ఊరి హనీ ఎప్పటి నుంచో అడుగుతుంది పూరి మమ్మీ అని. ఊరిలో వస్తున్నాయి నోట్ల. ఎట్లుంది బిడ్డ? మస్తుందిగా టేస్ట్, సూపర్ ఉందిగా. సాల్ట్ కూడా మస్తు సరిపోయింది వాళ్ళు అయితే, చాలా బాగుంది. బంటి తిను, ఆంబుక్క పెట్టుకో. ఒక్కడ బంటి కూడా తినేస్తున్నాడు వాళ్ళ డాడీ తోటి. అందరమైతే తినేస్తున్నాం ఇక. ఇక్కడైతే అందరం అయితే తినేస్తున్నాం అనమాట. ఆకలిస్తుంది, అందుకే ఎండాకాలం కదా కొంచెం నీరసంగా అయిపోతున్నాం. మనం కొంచెంసేపు ఎక్కువ సేపు అసలు పని చేసుకుని ఏమైనా తినకపోయేసరికి అందుకే తినేస్తున్నాం. ఇక్కడైతే సండే బ్లాగ్ అవుతుంది కదా, ఇంకా మీకు చెప్పాను కదా చిల్ల వాళ్ళ పప్పులు ఫస్ట్ బర్త్డే వీడియో ఉంది, అది కంటిన్యూ ఉంటుంది, మీరు చూసి. ఇవ్వండి, ఇక్కడైతే డెకరేషన్ అయితే చేసేస్తున్నారనమాట సింపుల్గా. మా మమ్మీ అయితే ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ కంటే బయట ఫంక్షన్ ఎక్కువైపోయింది. సో వేరే వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళి ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది ఇప్పుడు. ఇవ్వండి, అంతవరకు అయితే ఇంట్లో మేమైతే అరేంజ్ చేసేసుకుంటున్నాము. చెల్లే ఆయనే, తమ్ముడు, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసినారు. ఖుషి పాప బర్త్డే, పాప అయితే పాలు తాగుతుంది కదా. మమ్మీ కూడా వచ్చేసినారు, సాయంత్రం వచ్చేసారు అనమాట. ఇవ్వండి, సింపుల్గా అయితే చేసేస్తున్నా. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది నాకైతే, కానీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ వల్ల చిన్నవాళ్ళ చేసుకోవాలి, చిన్నవాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఇవ్వండి, అనుకోకుండా అయితే ఎవరికి చెప్పలేదనమాట. జస్ట్ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళంటే, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ మట్టుకు అయితే పిలుస్తున్నా. అవి ఇట్ సైడ్ కూర్చుంటుందండి, బెలూన్ ఐసి బెలూన్ వద్దు అనే వాళ్ళకి ఇసి బెలూన్ ప్యాకెట్ అట్ ఈనానే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అట ఖుషి అడు. చికెన్ ఖుషి బర్త్డే మమ్మీ, తలకాయ అది కాదు ఊదురు, మీరు ఇద్దరు ఊదురు. హ్యాపీ బర్త్డే. ఇట్లా పట్టు, కేక్ కట్ చేయి, కేక్ కట్ చేయి, ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్లా పెట్టు, స్ట్రైట్ పెట్ట. అయిపోయినట్టే ఉన్నది, అయిపోయినట్టు. అమ్మ
ఫస్ట్ రిలేట్స్ ఆడుకి కదా ఎస్ సర్ హౌ కెన్ ఖుషి ఇరే నన్ కచ్చి పిచ్చి అగో అక్కడ పెట్టన కొం చైన్ నడగొని అబ్బి ఇట్నా ఒక్కసారి చూడండి ఒక్కసారి మా ఫ్లవర్ తీసి నెచ్చేసి ఖుషి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది, ఎందుకంటే వీడియోస్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా. కానీ నేను లేననే బాధ అనమాట, మేమెవరం లేమనే. ఇంకా ఏం చేస్తాం, కొన్ని పరిస్థితులను బట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి కదా. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకనే ఫ్రెండ్స్. బాయ్.